హాయ్ ఫ్రెండ్స్ ఐఎంఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ చేసే సందర్భంలో ప్లే స్టోర్లో మనకి అప్డేట్ అనే ఆప్షన్ రాకపోతే మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన టెక్నికల్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఐఎంఎంఎస్ యాప్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పై ప్రెస్ చేస్తే ప్లీజ్ అప్డేట్ ద వెర్షన్ అని వస్తుంది అప్డేట్ ఆప్షన్పై ప్రెస్ చేస్తే స్టోర్ ద్వారా ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా అన్ఇన్స్టాల్ ఓపెన్ ఈ రెండు ఆప్షన్లు మాత్రమే కనిపిస్తాయి లాస్ట్ అప్డేటెడ్ అని ప్రీవియస్ డేట్ మనకి కనిపిస్తుంది ఈ విధంగా కాకుండా మనకి లేటెస్ట్ వెర్షన్ కరెంట్ వర్షం మనకి కావాలంటే మనకి అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ రావాలంటే ముందుగా మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి సెట్టింగ్స్లో యాప్స్ యాప్స్ సంబంధించిన ఎదురుగా ఉన్న యారోపై చేయాలి నెక్స్ట్ మేనేజ్ యాప్స్ ఆప్షన్పై చేయాలి తర్వాత సర్చ్లో స్టోర్ గూగుల్ ప్లే స్టోర్ ఆప్షన్పై చేయాలి ఇక్కడ బాటంలో మనకి క్లియర్ డేటా అనే ఆప్షన్ ఉంటుంది ఈ క్లియర్ డేటా ఆప్షన్పై చేయాలి సెకండ్ వన్ క్లియర్ క్యాచీ ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్పై ప్రెస్ చేయాలి క్యాన్సిల్ ఓకే రెండు ఆప్షన్లు వస్తాయి ఓకే పై ప్రెస్ చేయాలి పై ప్రెస్ చేసిన తర్వాత మరలా ప్లేస్టోర్ ఓపెన్ చేయాలి ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఐఎంఎంఎస్ యాప్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి యాప్ కనిపిస్తుంది సో యాప్పై ప్రెస్ చేస్తే ట్రై చేయని వస్తుంది సో ఈ విధంగా చేసినప్పుడు మనకి ఈ అప్డేట్ అనే ఆప్షన్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది సో అప్డేట్ ఆప్షన్పై ప్రెస్ చేసి లేటెస్ట్ వర్షన్ని మనము మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అబౌట్ దిస్ యాప్ యా బటన్పై ప్రెస్ చేస్తే వెర్షన్ మనకి కనిపిస్తుంది వన్ పాయింట్ ఫోర్ పాయింట్ వన్ సో ఈ విధంగా ఎప్పుడైనా సరే మీకు యాప్ యొక్క ఆప్షన్స్ అప్డేట్ అయిన ఆప్షన్ రాకపోతే సెట్టింగ్స్ వెళ్ళి యాప్స్లోకి వెళ్ళి ప్లే స్టోర్ సంబంధించి క్యాచ్ని క్లియర్ చేయాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఐఎంఎస్ యాప్ని అప్డేట్ చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్